వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయింది. ప్రధానంగా సోషల్ ఇంజనీరింగ్కి పెద్దపీట వేశారు. అదే టైంలో సంక్షేమంలో తనను మించిన వాళ్ళు లేరు అని నిరూపించుకున్నారు అనేది. ఇదే టైంలో అభివృద్ధి అంశం పూర్తిగా పక్కన పెట్టేశారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ మూడేళ్లలో చాలా లోపాలు, అలాగే ఆయన ప్రజలకు చేసిన అద్భుతాలు, ఓవరాల్గా ఇదే అంశం మీద చర్చిద్దాం. ప్రస్తుతం మనతో మాట్లాడగిన పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే అండి. మూడేళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిది పూర్తయిపోయింది. ప్రస్తుతం ఆయన ఇక్కడ లేకపోయినా దావోస్లో ఉన్నా సరే ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే బాగానే జరుపుకుంటున్నారు వైసీపీ నేతలు. ఓ పక్కన సంబరాలు కూడా మొదలైపోయినాయి. అయితే ప్రధానంగా ఇందులో మనం ఫస్ట్ చూడాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన అని చెప్పుకుంటున్న వైసీపీకి ప్రజల నుంచి ఎంతవరకు ఆమోదయోగ్యం కలిగింది అంటే ఏం చెప్తారు? సహజంగా రాజకీయాలలో మూడేళ్లు అధికారంలో పూర్తయిపోయిన వెంటనే ఒక స్పష్టత వచ్చేస్తుంది, ఈ ప్రభుత్వం భవిష్యత్తులో మనుగడ సాధిస్తుందా సాధించలేదనే దానికి రేఖ మాత్రమే స్పష్టత వస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మూడేళ్ల కాలాన్ని ఆ స్పష్టత రాలేకపోతున్న మాలాంటి వాళ్ళు. దానికి రెండు కారణాలు, కొన్ని సెక్షన్స్ లో ఇనానమస్ గా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుకూలత ఉంది, సార్వజనీనమైన యాక్సెప్టెన్స్ ఉంది. కొన్ని సెక్షన్స్ లో అదే మోతాదులో వ్యతిరేకత కూడా ప్రారంభమైంది. ఈ రెండు ఏది డామినేట్ చేస్తాయనే చోట కొంత కన్ఫ్యూజు, భవిష్యత్తులో ఏమవుతుందో ఊహాజనితంగా ఊహించుకోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ఎందుకంటారంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మూడేళ్ళ అయిపోయిన నేపథ్యంలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏదైతే సంక్షేమ పథకాల అమల్లో ఆయన చూపుతున్నట్టు చొరవ నిర్మాణాత్మకంగా వ్యవహరించిన కారణంగా ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ లో ఆయనకి సార్వజనీనమైనటువంటి ఒక యాక్సెప్టెన్స్, ఇతను ఉండాలి అనే కోరిక అయితే కనపడతా ఉంది. అయితే ఇక్కడ రెండు వాదనలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా పసుపు కుంకుమ పేరుతో 15,000 కోట్లు జస్ట్ ఎన్నికలకు ముందు రోజు ఇచ్చాడు కదా, అయినా ఆయన గెలవలేకపోయాడు, అలాంటిది జగన్మోహన్ రెడ్డి మాత్రం గెలుస్తాడా అనే పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ ఒక భిన్నమైన తేడా ఏంటంటే చాలా పార్టీలు ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని చేసేయచ్చు చేయకపోవచ్చు, కానీ అధికారంలోకి వచ్చిన డే వన్ నుంచి అదొక రోజువారి కార్యక్రమంగా టేకప్ చేశాడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి సంక్షేమ పథకాల పట్ల ఒక విశ్వసనీయత, ఆ పథకాలు అందుతున్న వాళ్ళు ఉండడం కారణంగా వాళ్ళు ఒక సానుకూలత ఉంది. అట్ ద సేమ్ టైం ఇదే ప్రతికూలత కూడా మారిపోతా ఉంది. ముఖ్యంగా ఉద్యోగస్తుల్లో కానీ నిరుద్యోగుల్లో కానీ చదువుకున్న వాళ్ళలో కానీ ఒక ముక్కలో చెప్పాలంటే నోరున్న సెక్షన్స్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పనిచేస్తున్నాడు. ఎవరైనా సరే ఏదైనా తనకు వ్యక్తిగత జీవితంలో ఒక సమస్య వచ్చినా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల వల్ల నాకు ఈ సమస్య వచ్చింది, అంతవరకు అది వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను తిరుపతిలో ఉంటాను, రోడ్లో పోతా ఉంటాను, గొంతు వచ్చింది అనుకోండి, పక్కడ ఏమని చెప్తున్నాడో తెలుసా, ఇది మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ తిట్టట్లా, ఈ గొంతు ఎందుకు ఉందంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం పనిచేస్తున్నాడు. అంటే ఇంత మోతాదులో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ లో వ్యతిరేకతకు రావడం, వాళ్ళందరూ నోరున్న సెక్షన్స్ గొమ్మనుండు, పేదలు ఉన్నారు, సంక్షేమ పథకాలు అందుకుంటారు, ఓటు వచ్చినప్పుడు వాళ్ళు వేసి వచ్చేస్తారు, కానీ పక్కన చెప్పరు, కానీ ఎక్కువ పక్క వీళ్ళు ఓటేస్తాడో లేదో తెలియదు కానీ 100 మంది చెప్తారు రోజు. ఇట్లాంటి బలమైన సెక్షన్ ని జగన్మోహన్ రెడ్డి గారు నెగిటివ్ తెచ్చుకోవడం అనేది కూడా కనిపిస్తుంది. ఈ రెండు కారణాలు ఇచ్చా ఇటు అటు ఉందండి. ఇప్పుడు ఈ జంక్షన్ లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ నోరున్న సెక్షన్ వైపు టర్న్ మళ్ళిపోతుందా, ఈ పేదల వైపు ఉన్న సానుకూలత టర్న్ గా మారుతుందా అనే దాన్ని బట్టి ఈ ప్రభుత్వం యొక్క భవిష్యత్తు ఆధారపడుతుంది. అంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా సంక్షేమ దృష్టి పెట్టడం, వచ్చిన మొదటి ఏడాదిలోనే నవరత్నాలను పరిపూర్ణంగా అమలు చేసేందుకు ఆయన ప్రయత్నం చేయడం, అదే టైంలో డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టలేదు అనే ఒక ముద్ర అయితే ఆయన వేసుకున్నారు. ఒక చోట రోడ్లు వేసామని చెప్పినా ఆ పరిశ్రమలు వచ్చినా ఇవి వచ్చినా ఇంతకు మించి డెవలప్మెంట్ ఏంటి అని వైసీపీ నేతలు అడుగుతున్నా ప్రజల్లో మాత్రం ఆ ముద్ర అయితే పడిపోయింది మొదటి నుంచి కూడా స్టిల్ ఈ రోజు వరకు. అప్పుడే మూడేళ్ళు పూర్తయిపోయింది, ఇప్పుడు ఈ రెండేళ్ళు నెక్స్ట్ అధికారంలోకి ఎలా రావాలి అనే దాని మీద దృష్టి పెట్టారు తప్ప ఇంతకు మించి ఏం చేయరు అనే క్లారిటీ కూడా ప్రజల్లోకి వచ్చింది. ఇదంతా మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న వ్యూహమేనా, దాని ప్రకారమే పరిపాలన కొనసాగించారా? అంటే ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే కొంత రియాలిటీ ఉంది, ఎక్కువ అపోహలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు రోడ్లు, అభివృద్ధి ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టెన్యూర్ 3 ఏళ్ళు, ఈ 3 ఏళ్ళలో 1.5 ఇయర్ కరోనా పోయింది. ఈ 1.5 ఇయర్ లో ఏమి చేయగలరు? ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఉంది, తెలంగాణలో నిరుద్యోగులు కూడా కేసీఆర్ నన్ను తిట్టుకోవట్లా, ఆంధ్రప్రదేశ్ లో జగన్ తిట్టుకుంటున్నారు, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రిని తిట్టుకున్నట్టుగా జగన్ ఎందుకు తిట్టుకుంటున్నారు? తమాషా ఏంటంటే 3 ఏళ్ల కాలంలో 150,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ ద్వారా ఇచ్చిన ముఖ్యమంత్రి ఊర్రంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాల్లో 150,000 మంది కన్సల్టెంట్ వాళ్ళు పర్మనెంట్ అయిపోతారు ఈ రోజు రేపు. అంటే పర్మనెంట్ ఉద్యోగాలు 120,000 మంది, 150,000 కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చారు, అంతవరకు యూరీల అలాంటి ఉద్యోగాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నిరుద్యోగులు ఇంత తీవ్ర వ్యతిరేకత రావడం ఏంటి?
వాళ్ళు ఏమనుకుంటున్నారు, నోటిఫికేషన్ ఎందుకు రాలేదు, మొత్తం మనవాడు పనిచేస్తున్నాడు, ఇట్లా వెళ్ళిపోతున్నారు. అంటే అపోహే కదా, ఈ దేశంలో ఏ రాష్ట్రం లక్ష ఉద్యోగాలు వచ్చినాయా, ఎక్కడ ఇచ్చినారా? కొన్ని వాలంటీర్ సిస్టమ్ ఉంది 300,000 మందికి, 300,000 మందికి 5 తక్కువ కావచ్చు, కానీ నిరుద్యోగ వృత్తిగా చూసుకున్న 300,000 మందికి ఇచ్చినట్టే కదా. అంటే ఇంత ఇచ్చినా కూడా అది రాలేదంటే, ఒకటి ప్రతిపక్షాలు కొన్ని మీడియా ఛానల్ ప్రచారం ఒకటైతే, తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక క్లారిటీ ఇవ్వకుండా బస్తీ మీద సవాల్ మేము పనిచేదే అంటున్నారు. ఇది ఒక గమనంలో పెట్టుకోవాలి మనం. ఇప్పుడు కూడా కౌంటర్ అటాక్ లో వివరణ ఇవ్వకుండా దబాయించారనుకోండి, అది ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒకనొక దశలో మంత్రులు ఏం మాట్లాడుతారు, ముఖ్యమంత్రి మాట్లాడినాడు కదా, అభివృద్ధి అంటే బిల్డింగ్లు రోడ్లు కాదు, అభివృద్ధి అంటే పేదవాళ్ళకి అన్నం పెట్టడం అయినాడు, ఇంకా అయిపోయింది. అంటే అర్థం ఏంటి, ఈ ఎవరైతే ఓకల్ సెక్షన్ చదువుకున్న వాళ్ళు పట్టణాల్లో ఉంటున్నారో నోరుండ సెక్షన్, ఏదైతే ఇది అభివృద్ధి అనుకుంటారో అది కాదని చెప్పేస్తున్నాడు. చెప్పేస్తే ఈ సెక్షన్ వాళ్ళ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ గురవుతుంది. కాబట్టి ఈ రెండు కారణాలు ఇచ్చా, ఒక రియాలిటీలో తక్కువ కొంత పర్సంటేజ్, రెండోది అపోహలు, మూడోది అపోహలు బలపరుస్తూ అధికార పార్టీ కూడా మేము ఇట్లే చేస్తామని మాట్లాడు. వాళ్ళ ఉద్దేశం బహుశా ఈ ఎవరైతే సంక్షేమ పథకాలు లెక్కలేసుకుంటున్నారు కదా, రాష్ట్రంలో జనాభా 6 కోట్లు, ఓట్లేసేవాడు 3-4-2 కోట్ల చిల్లర, దీంట్లో 1 కోటి ఇంటికి నేరుగా స్కీమ్స్ అందిస్తాం, దాంట్లో 50% ఇచ్చినా మేము గెలిచిపోతాం, ఈ లెక్కలేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తాడు కాబట్టి ఈ లెక్కలేసుకొని, కాబట్టి సంక్షేమ పథకాలకి వాళ్ళు చేసే ప్రచారం మనం ఇచ్చే సర్టిఫికేట్ మమ్మల్ని గెలిపిస్తుంది అనే ఆలోచన గెలిపింది వైసీపీ. ఇంకా కాబట్టి ఇది పెరుగుతూ వస్తుంది, ఇది కానీ మొత్తం పెరిగి ఈ ఓకల్ సెషన్ అంతా దూరం అయిపోతే అర్బన్ డామినేటెడ్ 70 నియోజకవర్గాలు ఉంటాయి, 70 నియోజకవర్గాలు ప్రతికూ ఇప్పుడు 2 ఏళ్ల ముందే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఫిక్స్ అయిపోతే దాన్ని పెరిగేది తప్ప తగ్గేది ఉండదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు బట్టి కూడా ఇవి జరుగుతుంటాయి. కానీ ఒకటి సార్, మీరు చెప్పినట్టు ఓకే, సచివాలయ ఉద్యోగులు లేదంటే నిరుద్యోగ వృత్తి రూపంలో తీసుకున్న గ్రామ వాలంటీర్లకి లబ్ధి చేకూరిందని నువ్వు పక్కన పెడితే, ఈయన ఇచ్చిన హామీల విషయంలో ప్రతి ఏడాది విడుదల చేస్తున్న నిరుద్యోగులకు సంబంధించి విడుదల చేస్తానన్న జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ, అలాగే క్రైమ్ రేటింగ్ మీద కూడా, లా అండ్ ఆర్డర్ విషయంలో, ఎందుకంటే దిశ లాంటి చట్టాన్ని తీసుకొచ్చిన ఓకే అత్యాచారాలను పూర్తిగా అరికట్టగలమా లేదా అంటే అది కష్టమే, కాకపోతే ఏమాత్రం కంట్రోల్లోకి రాలేకపోయాయి అనే ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలు కానివ్వండి, పిఆర్సీ విషయంలో ఉద్యోగుల నుంచి తీవ్రంగా వ్యక్తమైన వ్యతిరేకత కానివ్వండి, ఇవన్నీ సంక్షేమం మీద పూర్తి శాతం దృష్టి పెట్టి వీటిని నెగ్లెక్ట్ చేసినట్టు అనిపించట్లేదా ప్రజలకి? ఆ తరహా ఆలోచన రాదా? ఒకటి, పిఆర్సీ విషయం వరకు ఇది బలంగా నమ్ముతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేసే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల పట్ల ఫోకస్ పెట్టడం వల్లనే మాకు రావాల్సిన మంచి పిఆర్సీ రాలేదు, నిజం ఆపదలు పక్కన పెట్టండి అని పిఆర్సీ పెన్షన్ వాళ్ళు నిర్దిష్టమైన అభిప్రాయం వచ్చేసారు. అదేవిధంగా నిరుద్యోగుల్లో కూడా అలాంటి అభిప్రాయంకి వచ్చేసారు, చదువుకున్న మధ్యతరగతిలో కూడా అభిప్రాయంకి వచ్చారు. అయితే శాంతి భద్రతలు కానీ ఇట్లాంటి విషయాలు, శాంతి భద్రత నేను 2 రకాలుగా చూస్తాను. ఒకటి శాంతి భద్రతలు ఏంటి, మొత్తం సమాజంలో శాంతి భద్రతలు, ఒక అలజడి, ఒక దాడులు, ఈ తరహా శాంతి భద్రత సమస్య ఆంధ్రప్రదేశ్లో లేదని నేను ఘనంగా నమ్ముతున్నాను. కొన్ని ఘటనలు జరగడాన్ని అది శాంతి భద్రత సమస్యకి ఎట్ట ముడి పెడతాం? ఒక రాజకీయ పార్టీగా ఒక ఉదాహరణ, రాజకీయ కక్షలు కూడా లేవు, రాజకీయ కక్షలు కూడా చూసినప్పుడు గ్రామాల స్థాయిలో మండల స్థాయిలో హత్యలు జరిగేటివి, దీని రాజకీయ కక్షలు అది కూడా ఇప్పుడు మనకు కనపడ్డాయి, అన్న 1-2 ఘటనలు జరిగినాయి. కానీ తెలుగుదేశం పార్టీని ఎట్లా చేయగలిగిందో లేదు సక్సెస్ అయ్యారంటే, ఇప్పుడు మహానాడుకు పోతా ఉంటారు పోలీసులు అడ్డుకున్నారు అనుకోండి, అది ప్రతిపక్షం మీద అణిచివేత అంటే అర్థం చేసుకుంటారు, అది శాంతి భద్రత సమస్య ఎక్కడ అవుతుంది? శాంతి భద్రత సమస్య వేరు, అణిచివేత వేరు. ఉదాహరణకు అధికార పార్టీ సభ పోతే ఊరు పట్టుకోరు, ప్రతిపక్షం పట్టుకుంటే నాన్న ఆటంకాలు, ఇది కొత్త ఏం కాదు కదా, కొంత పెరిగి ఉండొచ్చు. ఇది శాంతి భద్రత సమస్య కాదు, ఇది ఒక రకమైనటువంటి అధికారాన్ని అధికార పార్టీ దుర్వినియోగం చేసిందంటే ఒక అర్థం ఉంది. శాంతి భద్రత సమస్య రాష్ట్రంలో శాంతి భద్రత సమస్యని అధికార దుర్వినియోగాన్ని ప్రతిపక్షాల మీద కక్ష సాధింపులు అన్నిటి ఒక ఘాట్లో కట్టేసి అంటున్నారు, దీనికి సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం అయితే లేదు. కానీ చాలా మంది యువత నమ్మారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఎక్కువ మెగా డిఎస్సీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూస్తామని నమ్మారు, ఎందుకంటే గతంలో టీడీపీ హయాంలో కూడా జరగలేదు, ఆశలు పెట్టుకున్నారు, కానీ అసలు ఆయన ఆ ఊసే ఎత్తకపోవడం ఒక రకంగా వాళ్ళందరినీ నిరాశపరిచిన పరిస్థితి. దానికి ఇప్పుడు కూడా ఇంకా సంక్షేమం మీదో లేదంటే పింఛన్ అందరి వాళ్ళకి ఇప్పుడు జూలై నుంచో జూన్ నుంచో మళ్ళీ రాసేస్తాం, వాళ్ళందరూ క్లియర్ చేయండి అనే ఈ గడప గడపకి ఎమ్మెల్యేలో అవుతుంది తప్ప, ఎక్కడ ఈ మెగా డిఎస్సీ గురించో నిరుద్యోగుల ఉద్యోగుల క్యాలెండర్ గురించి ఎక్కడ ప్రస్తావన రావట్లేదు, వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? ఇంకా నాకు తెలిసి వాళ్ళని అడ్రస్ చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. మీరు చెప్పిన వీళ్ళందరినీ అడ్రస్ చేయాలంటే పూర్తిగా రూపాయితో ముడిపడి ఉంది,
మీరు చెప్పిన ఏ పాయింట్ ని అడ్రస్ చేయాలన్నా డబ్బులతో ముడిపడిన తప్ప మాటలతో ముడిపడిన విషయాలు కావు. మాటలతో ముడిపడి అంటే చేయొచ్చు, డబ్బులతో ముడిపడి. కాబట్టి డబ్బులతో ముడిపడి ఉన్న ఈ సమస్యని డబ్బులు ఇంకా అదనంగా చేయగలడా? చేయలేడు. ఎందుకు చేయలేదు అంటే ఇప్పుడున్న స్కీమ్స్ అమలు చేయడానికి ఈ డబ్బులు సరిపోతాయి. కాబట్టి ఇది కొత్తగా చేయాలంటే అప్పులు అదనంగా చేయడానికి స్కోప్ లేదు, అది ఆచరణలో సాధ్యం కాదు. ఇంకా పెట్టుకోలేదు ఎందుకంటే ఇంకా నియర్లీ 1 ఇయర్ తర్వాత ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు ఎన్ని శంకుస్థాపన చేసినా ఎలక్షన్ కోసం చేసేటట్టు తప్ప ఏం అనుకోరు. కాబట్టి సమాజంలో రెండు ఉన్నాయి, తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు మనకు అనుకూలంగా ఉండే వాళ్ళు కూడా గణనీయంగా ఉన్నారు కాబట్టి, గెలిచే అంత ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఉండాలి, వాళ్ళని కన్సాలిడేట్ చేసుకోవాలనే అభిప్రాయం వచ్చినట్టు ఉన్నాడు. ఉదాహరణకు మంత్రివర్గ విస్తరణలో బీసీలకు ప్రయారి, బీసీలు మీన్స్ పేదవాళ్లే కదా, ఎస్సీ ఎస్టీలు అంటే పేదవాళ్ళే. కాబట్టి పేదలంటే సంక్షేమ పథకాలు, సంక్షేమ పథకాలు, పేదలు, కులం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే తనకు ఓటర్లుగా ఉండే వాళ్ళని నేరుగా అడ్రస్ చేస్తా, దాన్ని కన్సాలిడేట్ చేసుకుంటే తప్ప అనే యాంగిల్కి వెళ్ళిపోయినాడు. రెండోది ఈ యాంగిల్కి రాలేడు, వచ్చినా డబ్బులతో ముడిపడి ఉంది కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేస్తారా, లైట్ చేస్తారా, చేస్తే వాలెట్ రిసీవ్ చేసుకుంటారనే దాన్ని బట్టి ఆధారపడు. మరొక విషయం సార్, ఇక్కడ అనుభవంతో కూడిన ప్రస్తావన కూడా తీసుకురావాల్సి వస్తుందేమో. పోలవరం విషయంలో రావడంతో రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఏదో ఒక అద్భుతం సాధించబోతున్నారని ఒక సంకేతం ఇచ్చి తర్వాత నీరుగా చేసిన పరిస్థితి, ఇప్పుడు పోలవరం పూర్తవుద్దా ఆయన హయాంలో అంటే ఖచ్చితంగా అవదనే చెప్పాలేమో. పరిస్థితి అయితే అలాగే ఉంది. దాదాపు 4-5 ముహూర్తాలు పెట్టారు పోలవరం ఓపెన్ చేస్తామని, మంత్రులు కూడా మారారు, ఇప్పుడు వేరే మంత్రి వచ్చారు, కానీ అవ్వలేదు. అంటే ఆంధ్ర ప్రజల జీవనాడిగా చెప్పుకునే పోలవరం ఈయన హయాంలో కూడా కాదు అనేది, ఇప్పుడు ఈ విషయంలో ఎటువంటి ఫెయిల్యూర్ చూడాలి? పోలవరం ప్రాజెక్టు ఈయన హయాంలో కాదు. మీరు నేను దేవినేని ఉమామహేశ్వరరావు లాగా రాసి పెట్టుకొని అనట్లేదు, నేను సీరియస్ గా రాసి పెట్టుకొని అన్నాను. వచ్చే ప్రభుత్వం కూడా పూర్తి. పాయింట్ ఏంటంటే పోలవరం ప్రాజెక్టు ఒక దాంట్లో ఉన్న రియాలిటీని ప్రజలకు చెప్పకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడడం వల్ల వచ్చిన సమస్య. పోలవరానికి కేంద్ర ప్రభుత్వం వడివడిగా డబ్బులు ఇస్తే 6-7 ఏళ్ళు పడుతుంది. వడివడిగా డబ్బులు ఇస్తే మళ్ళీ మామూలు కూడా కాదు, మళ్ళీ అనుకోవడం కాదు, ఆ డబ్బు అవ్వడం కట్టడం బాగుంది. అంత స్పీడ్ ఇప్పుడు సంక్షేమ పథకాలకి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే డబ్బులు పోతున్నాయి కదా, ఆ పద్ధతిలో కానీ డబ్బులు ఇస్తే ఇంకొక 5-6-7 ఏళ్ళు పడుతుంది పోలవరం పూర్తి కావడానికి. అలాంటిది మాకు ఆ పరిస్థితి కనిపిస్తా ఉందా? కనపడలేదు. ఇప్పుడు పోలవరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక తీవ్రమైన తప్పు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తప్పు ఏంటంటే వచ్చిన వెంటనే వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు. అసలు పోలవరం ఏమిటి, ఆ ప్రాజెక్ట్ ఏంటి, గత ప్రభుత్వం చేసిన తప్పేంటి, దీన్ని సరిదిద్దాల్సిన అంశాలు ఏంటి అనే జోలికి వెళ్లకుండా ఇప్పుడు చెప్తున్నారు అంశాలని. డయాఫ్రామ్ వాల్ పాడైంది ఎప్పుడు చెప్పాలండి? నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పి డయాఫ్రామ్ వాల్ పాడైంది కాబట్టి దీన్ని సెటరేట్ చేయడం ఒక సమస్య, దానికి 2,600 కోట్లు కూడా ఇస్తాడు, మళ్ళీ కేంద్రం ఇస్తుందా, మనం పెట్టి ఇవన్నీ ముడిపడి ఉన్నాయి అని ప్రజలకు కన్విన్స్ చేస్తుంటే ఒక పద్ధతిలో ఉండేది. ఇప్పుడు 3 ఏళ్ళ తర్వాత నువ్వు సమ్మగా మాట చెప్తే నువ్వు కట్టలేదు కాబట్టి ఏదో కథలు చెప్తున్నావు అనుకుంటారు. డయాఫ్రామ్ వాల్ అంటే ప్రజలకి ఏం అర్థం కాదు. కాబట్టి పోలవరం నిజాలు చెప్పాల్సిన సమయంలో చెప్పకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు తన మెడకు చుట్టుకున్నాడు అనేది పోలవరంలో క్లియర్ అనుకోవాలి. అంటే ఇక్కడ కేంద్రం తప్పుదాన్ని చూడాలంటారు ఈ ఒక్క విషయంలో. అంటే ఇప్పుడు ఆలస్యంగా, ఇప్పుడు మేము ఆన్లైన్ లో చూసుకుంటాం, ఇక్కడ నుంచి మేము పర్యవేక్షిస్తాం అని చెప్పి ఇప్పుడు చెప్పడం ఇన్ని రోజులు మాని కేంద్రం తప్పుదాన్ని. పోలవరాన్ని నేను ఒక 3-4 ఏళ్ల క్రితం కేంద్ర తప్పు అనుకున్నాను, ఇప్పుడు రాష్ట్ర తప్పే అంటాను నేను. ఎందుకంటున్నానంటే కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు ఆయుధాలు ఇచ్చేసినారు. కేంద్ర ప్రభుత్వం తప్పించుకోవడానికి ఎప్పుడు ప్రయారిటీ ఇస్తుంది, వీళ్ళు దాన్ని వారు మనం తీసుకోవడం మొదటి తప్పు. తీసుకున్న తర్వాత మీరు ఎగ్జిక్యూటివ్ బాధ్యత అంటే ఏంటండి, మీరు డబ్బులు ఇస్తే అమలు చేయాలి. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఏంటో తెలుసా, మనం ఖర్చు పెట్టి మన బడ్జెట్ నుంచి నిధులు కేటాయించి ఖర్చు పెట్టి మళ్ళీ అడుక్కోవాలి పోయి ఢిల్లీని. ఇదేం పద్ధతి అసలు, అది రాష్ట్ర ప్రాజెక్టా, జాతీయ ప్రాజెక్టా? ఈ ఒప్పందాన్ని గత ప్రభుత్వం చేసుకునింది, వీళ్ళన్నా దాన్ని రద్దు చేస్తుంది, వాళ్ళకి ఇమ్మని చెప్పానట్లా. కనీసం ఎగ్జిక్యూటివ్ చేయాలంటే మీరు ముందు డబ్బులు ఇవ్వండి, ఖర్చు పెట్టి మళ్ళీ బిల్లులు పెడతామనే పద్ధతిలో చేసుకోకపోవడం వల్ల క్రెడిట్ కోసం చేసిన రాజకీయంలో జరిగిందేమో ఇదంతా. ఎవరికి వాళ్ళు, మా హయాంలో పూర్తి అయితే దాని మీద మా స్టాంప్ పడుతుంది. నేను అంటుంది అది కూడా చేయట్లేదు కదా చంద్రబాబు నాయుడు గారు, అంటే భుజాన్ని వేసుకోవడం మేము చేయిస్తామని చెప్పి కేంద్రం దగ్గర వీళ్ళు భుజాన్ని వేసుకోవడం, అది పూర్తి కాదని వదిలేయకుండా వాళ్ళకి ఆ కేంద్రానికి అప్పచెప్పకుండా మేము చేయిస్తామని చెప్పడం, చేయించలేకపోవడం, అంటే పోలవరం ప్రాజెక్టు పైన అవగాహన లేకపోవడం వల్ల వచ్చిన సమస్య అండి. ఇదంతా బేసిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారి స్థాయిని
తక్కువ చేసి మాట్లాడిన ఉద్దేశం కాదు, ఒక కీలకమైన అంశం చెప్తాను. పోలవరం ప్రాజెక్టు నా అంచనా ప్రకారం 152 అడుగుల ఎత్తులో డ్యామ్ కట్టడం అనేది దాదాపు కష్ట సాధ్యం. దీన్ని ఎవరు చెప్పలేదు, డ్రామాలు ఆడుతున్నారు. 135 అడుగుల ఎత్తులో డ్యామ్ కట్టేస్తే కుడి ఎడమ కాలువకు గ్రావిటీతో నీళ్లు వచ్చేస్తాయి అని ఏం తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ 152 అడుగుల ఎత్తులో నీళ్లుంటే ఎందుకు అంటున్నానంటే 2 కిలోమీటర్ల వెడల్పు 50 కిలోమీటర్ల పొడవుతో పోలవరం దగ్గర ఉధృతంగా నది ప్రవహిస్తుంది. ఒక్కొక్క రోజు 70 TMC అంటే తిరుపతి నగరానికి 70 ఏళ్ళకి సరిపడేంత నీళ్లు ప్రవాహం వస్తుంది ఒక్కొక్క రోజు. అంత ప్రవాహం చోట లూజ్ సాయిల్. ఆ లూజ్ సాయిల్ లో డ్యామ్ నిర్మాణం చాలా కష్టం. ఎందుకంటే ఏమైనా తేడా వచ్చిందంటే రాజమండ్రితో సహా 40 లక్షల జనాభా ప్రభావం పడిపోతుంది. దురదృష్టవశాత్తు కోస్లా కమిషన్ చెప్పింది, సుందరయ్య చెప్పాడు, కాటన్ ద్వారా చెప్పినాడు, అందరూ చెప్పినారు. ఎవరి మాటని కాదని ఖాతరు చేయకుండా 152 అడుగులు డిజైన్ చేయడం వల్ల ఈ కాపర్ డ్యాములు ఈ డయాఫ్రామ్ వల్ల సమస్యలు వస్తున్నాయి. ఇది చెప్పకుండా రాజకీయ పార్టీలు నాటకాలు. ఎస్, అయితే ఈ మూడేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా కుల రాజకీయాలే చేశారు అని అంటే యాక్సెప్ట్ చేయొచ్చా? కుల రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేసిన జగన్ గారు కుల రాజకీయాలు చేయని చెప్పుడు అది కనపడతాయి. ఇప్పుడు అందరూ మేము రాజ్యసభ సీట్లు 4 ఇద్దరు బీసీలకు ఇచ్చాం, మా వేదిక మీద ప్రతిజ్ఞ ఉంది అని మాట్లాడడం అంటే అర్థం కుల రాజకీయాలే కదా. కొత్త చేయడం మొదటి చేస్తున్నారు, ఒక్కొక్కసారి అది పతాక స్థాయికి వెళ్తుంది, ఒక్కొక్కసారి అది పతాక అంటే రాజకీయ పార్టీలు గత 10-15 ఏళ్ళుగా పూర్తిగా కుల రాజకీయాలే చేస్తున్నాయి. కానీ ఆ కుల రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఓసీల్లో కొన్ని సామాజిక వర్గాల్ని దూరం చేయడం, లేదంటే పక్కన పెట్టడం, లేదంటే వాళ్ళు వైసీపీకి దూరం అవ్వడం, అది ఏ ఉద్దేశంతో చేసినట్టు? అంటే ఆయన దూరం పెడితే పోవడం, దగ్గర తీసుకుంటే రావడం కన్నా ఒక సహజమైనటువంటి సాధారణ విషయం అంశం ఏమిటంటే, మొట్టమొదటిది ఇద్దరు కులాలుగా ఉండేవాళ్ళు రెడ్లు అనేవాళ్ళు ఖచ్చితంగా వైసీపీతో ఉన్నారు, నాయుడు అనేవాళ్ళు తెలుగుదేశంతో ఉన్నారు, మిగిలిన బ్రాహ్మణులు కావచ్చు క్షత్రియులు పరిస్థితులకు అనుగుణంగా మారుతా ఉంటారు. ఈ ఏ పార్టీకి అనుకూలంగా వాళ్ళు ఉండరు, చాలా స్వల్ప సంఖ్య ఉన్నారు. రాజకీయాలలో ఓట్లు తప్ప ఇంకో కులాన్ని వాళ్ళు ప్రభావితం చేయలేదు. అంటే ఒకటి సార్, ఒకటి చిన్నది, తక్కువ ఓటు బ్యాంక్ ఉన్న సామాజిక వర్గాలు మాకు అవసరం లేదు, అధిక ఓటింగ్ శాతం ఉన్న సామాజిక వర్గాలు మాత్రమే వైసీపీకి అవసరం అనే సంకేతం వెళ్ళలేదా ప్రజల్లోకి? ప్రతి పార్టీ చెప్పినా చెప్పకపోయినా ఎక్కువ ఉండే వాళ్ళే కావాలని కోరుకుంటారు. నా మాట ఏంటంటే, ఇక్కడ అగ్ర కులాలలో ఒక పోలరైజేషన్ వచ్చేసింది అనుకోండి, ఒక పార్టీకి అనుకూలంగా విధంగా మిగిలిన ఏ పార్టీకి సంబంధం లేకుండా 100 కూడా ఇట్లే మారిపోతాయి. తమాషా పాయింట్ నేను ఒక ఉదాహరణ చెప్తాను. 2001 ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవద్దండి అని సోనియా గాంధీకి చెప్పారట. ఉమ్మడి రాష్ట్రం చెప్పితే ఆమె ఎందుకు అని అడిగిందంట. ఉమ్మడి ఒక టీఆర్ఎస్ లో పొత్తు పెట్టుకుంటే లాభం ఏంటంటే తెలంగాణలో స్వీప్ చేసేస్తాము, కానీ రాయలసీమకు వస్తా ఆంధ్రాలో నష్టం వస్తుంది అని అన్నారట. అప్పుడు సోనియా గాంధీ అంటే మీరు చెప్పింది నిజమైతే గో హెడ్ టీఆర్ఎస్ తో పొందుకోని అడిగిందంట. కారణం ఏంటి, ఆమె చెప్పిన లాజిక్ ఏంటో తెలుసా, తెలంగాణలో 110 సీట్లు ఉన్నాయి, స్వీప్ అంటే 100 సీట్లు వచ్చేస్తాయి, 100 సీట్లు గ్యారంటీగా రాబోతాయి అనే పార్టీకి ఒక వైపు వచ్చేసిందంటే వాళ్ళు కూడా మనకే వేస్తారు ఓటు అని చెప్పిందంట. అంటే పార్టీ ఏంటంటే ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా పోలరేషన్ వైపు మొగ్గు చూపుతారు. కాబట్టి రెడ్లు, దళితులు, బీసీలు, మైనారిటీస్ జగన్ తో ఉన్నారు అనే వాతావరణం వచ్చేసింది అనుకోండి, ఇష్టం లేని కులం కూడా మళ్ళీ చేస్తుంది. కారణం ఏంటంటే గెలిచిపోతున్నారు అనే నామ్స్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ పార్టీ అయినా ఈ సూత్రాన్ని పార్టీ. కానీ ఎందుకు పూర్తిగా బీసీల వైపు టర్న్ తీసుకున్నారు అంటే, ఓకే మీరు అన్నట్టు ఏ పార్టీ అయినా కుల రాజకీయం చేస్తుంది, చేయదని నేను అనట్లేదు. కాకపోతే ఈయన 2వసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత క్లియర్ గా ఓపెన్ అయిపోయారు. అంటే ఈ సామాజిక వర్గాలను పక్కన పెట్టేయడం, క్షత్రియ బ్రాహ్మణ వైశ్య రెడ్డి సారీ కమ్మ వీళ్ళని పక్కన పెట్టేయడం, బీసీలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా ఆయన ఒక సంకేతం ఇవ్వడం, దానికి తోడు కోనసీమలో జరిగిన అల్లర్లు కానీ జిల్లా పేరు పెట్టడం, ఇమీడియట్ గా ముందు కోనసీమ జిల్లా పేరు పెట్టి తర్వాత అంబేద్కర్ కోనసీమగా మార్చడం, అక్కడ కూడా రాజకీయం చేశారు ఎస్సీ ఓటింగ్ కోసం అనేది. అంటే ఇక్కడ కొన్ని కులాలను పక్కన పెట్టారు అనడం కన్నా, ఇప్పుడు బీసీలకి నేను ఎక్కువ మంత్రులు మనం ఎన్ని అనుకున్నా ముఖ్యమంత్రితో సహా 26 పదవులే ఉంటాయి మంత్రివర్గంలో. 26 పదవుల్లో ఒక 70% 75% ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాలి అని నిర్ణయించుకున్న తర్వాత అనివార్యంగా కొంతమంది పక్కన పెట్టేవాళ్ళు కదా, వాళ్ళ మీద వ్యతిరేకతో సంబంధం పక్కన పెట్టేవాళ్ళు. ఇది పక్కన పెట్టారనే దానికి కారణం.
రెండో కారణం ఏంటంటే బీసీని ఆయన ఎంచుకోవడానికి రెండు కారణాలు. ఒకటి తన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఒక చిన్న ఒక పెద్ద కుదుపు, అంటే తెలుగుదేశం పార్టీ వెనకాల ఉన్న పెద్ద బీసీ సెక్షన్ లో తేడా వచ్చేసింది అంటే మొత్తం ప్రభావం పడిపోతుంది వ్యవస్థ మీద. అందుకని తెలుగుదేశాన్ని మానసికంగా డిఫెన్స్ లో నెట్టేయడానికి ఒక కారణం. దానికి ఆయన కలిసి వచ్చిన కారణం ఏమిటి అంటే, కలిసి వచ్చిన కారణం కాపు రిజర్వేషన్ల విషయంలో బీసీలకి కాపులకు మధ్య ఒక సున్నితమైనటువంటి తేడా ఉంది, కొంత భిన్నాభిప్రాయం ఉంది. బీసీలకు కాపులకు బీసీ రిజర్వేషన్ ఇచ్చేస్తే రేపు రాజకీయ రిజర్వేషన్ లో కూడా తేడా వస్తే మా మీద వాళ్ళు పెత్తనం చేస్తారు అనే భయం బీసీలకు కొంత ఉంది. రాజకీయ రిజర్వేషన్ పాయింట్ ఆ పాయింట్ ఇచ్చినప్పుడు కాపులకి బీసీలకి మధ్య కొంత తేడా ఉంది. ఆ తేడాని జగన్మోహన్ రెడ్డి గారు గమనించారు. బీసీలు దేశం వైపు ఉన్నారు. రెండో విషయం కాపులు నూట చంద్రబాబు గారు ఎప్పుడైతే కాపు రిజర్వేషన్ అన్నాడో, కాపులకి బీసీలకి మధ్య సున్నితమైన తేడాను దృష్టిలో పెట్టుకుని ఎట్లా కాపులు తనతో లేరు కాబట్టి కాపులకు రిజర్వేషన్ ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేశాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి. ఈయన కాపులకు రిజర్వేషన్ ఇస్తారు అని చెప్పాడు. ఆ రకంగా ఒక రాజకీయ పరిణామం కలిసి వచ్చింది జగన్ కి. రెండోది పవన్ కళ్యాణ్ తో స్నేహం చేసినాడు చంద్రబాబు నాయుడు. ఈ మూడు కారణాలు కాపుల్లో కొంత అలజడి ఉంది కాబట్టి కాపులు వర్సెస్ బీసీలు, ఆ బీసీల పైన కేంద్రీకరిస్తే వాళ్ళు కొంత మారుతారు అని ఒక రాజకీయ వాతావరణం కలిసి రావడం, రాజకీయ అవసరం తెలుగుదేశం పార్టీని డిఫెన్స్. ఈ రెండు కారణాలు అంటే జగన్మోహన్ గారు బీసీకి ప్రయారిటీ ఇచ్చినట్టు అర్థం. ఈ మూడేళ్లలో క్రమక్రమంగా ఎప్పటికప్పుడు సోషల్ ఇంజనీరింగ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్ష పార్టీల్లో, అంటే అది జనసేన కానివ్వండి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఒక వణుకు పుట్టించిన ఎప్పటికప్పుడు. ఎప్పుడు కులాల గురించి గత ఎన్నికల్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు కాపు కులానికి సంబంధించిన తెగలను కూడా ప్రస్తావిస్తూ మీరందరూ బయటికి రావాలి, పెద్దన్న పాత్ర పోషించాలి అని చెప్పి ఆయన బహిరంగ సభల్లో మాట్లాడడం, అవసరమైతే ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి అంటూ మాట్లాడడం, అది ఒక అతిపెద్ద విజయంగా చూడాలా వైసీపీకి? ఖచ్చితంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాల్లో కొత్త ట్రెండ్ ప్రారంభించాడు. ఆయన ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఎవరు అజెండాని ఫిక్స్ చేస్తారో వాళ్ళే అప్పర్ హ్యాండ్ తీసుకుంటారు. ఇప్పుడు మీరు అజెండా ఫిక్స్ చేసి మీ చుట్టూ నేను మాట్లాడినాను అనుకోండి, మీరే అప్పర్ హ్యాండ్ తీసుకుంటారు. ఇప్పుడు జగన్ కులం గురించి మాట్లాడినా, స్కీమ్స్ గురించి మాట్లాడినా, రాజకీయాల గురించి ఏది మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి సెంటర్ పాయింట్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అజెండాలు ఫిక్స్ చేసి తన చుట్టూ రాజకీయ పార్టీలు పరిభ్రమించేట్టుగా చేసుకుంటే ఒక రాజకీయంగా అప్పర్ హ్యాండ్ తీసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు డే వన్ నుంచి కూడా తాను అప్పర్ హ్యాండ్ లో ఉండడానికి కావాల్సిన అనుకూల పంపిస్తారు. అంటే రాజకీయాల్లో వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు ఇవన్నీ చెల్లుతాయి. రాజకీయాల్లో ప్రతికూల వాతావరణం మారిపోతే ఈ అప్పర్ హ్యాండ్ లో ఎత్తుగా పనిచేయి. బట్ రాజకీయంగా పెద్ద వ్యతిరేకత లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుగా రాజకీయంగా అప్పర్ హ్యాండ్ తీసుకోవడం కోసం ఎత్తులేస్తున్నాడు. ఈ విషయంలో ఈ రోజు వరకు సక్సెస్ అయ్యాడు. అయితే ఇప్పుడు మనం ఏదైతే రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో మార్పులు వస్తున్నాయి దీన్ని గమనించకుండా ఈ అప్పర్ హ్యాండ్ రాజకీయాలు చేస్తే మాత్రం రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మూడేళ్లలో కొన్ని కుదుపులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు? ఒకటి ఏంటంటే, ఇందాక మనం అనుకున్న మూడేళ్ళు పాలన, నేను ముందు అడుగుదాం అనుకున్నాను, మూడేళ్ళు పరిపాలించారా లేదంటే ఏడాదిన్నర మాత్రమే పరిపాలించారా, ఒక ఏడాదిన్నర కరోనాతో సావాసం చేశారా అనేది. అదే టైంలో రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళతో ఒక ఊహించని కుదుపు ఆయన ఎదుర్కోవాల్సి వచ్చిందా, రెండో ప్రశ్న. ఈ రెండింటికి ఏం చెప్తారు? అంటే రఘురామకృష్ణరాజు గారు అంటే కరోనా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు దేశమంతా ప్రపంచవంతా ఎదుర్కొంది కాబట్టి నిజానికి కరోనా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సాఫ్ట్ కార్నర్ పేదల్లో ఉంది. ఆ టైంలో ఇచ్చిన స్కీమ్స్ వల్ల కావచ్చు మా ప్రాణాలు కాపాడాడు అని దాంట్లో ఆయన పెద్ద ఫెయిల్యూర్స్ కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్ లో వస్తున్న అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతికూలంగా ఉన్న అంశాల్లో మీరు అనుకున్న పాయింట్ చాలా ఇంపార్టెంట్. రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి మనకు పైకి కనపడతారు అంతే, కానీ జగన్మోహన్ రెడ డి గారిని అమితంగా ప్రేమించే వాళ్ళు చాలా కోపడుతుంటారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి డిసడ్వాంటేజ్ అవుతుంది, అది ఎన్నికలప్పుడు తెలుస్తుంది ఇప్పుడు తెలుగు వాళ్ళకి. ఎందుకంటున్నానంటే ఈ మాట, జగన్మోహన్ రెడ్డి గారికి వెలకట్టలేని సంపద ఏంటంటే ఆయన విపరీతంగా ప్రేమించేవారు. చంద్రబాబు మీద కోపంతో కావచ్చు, రాజశేఖర రెడ్డి మీద కొడుకునే అభిమానంతో కావచ్చు, జగన్ అనే పర్సనాలిటీ రీత్యా కావచ్చు, ఈ మూడు రీత్యా జగన్ అనే వ్యక్తిని అమితంగా ప్రేమించిన వాళ్ళు. ఈ ప్రేమ ఎలా ఉంటుందంటే పిలిచి మాట్లాడితే చాలు, మాతో మాట్లాడితే చాలు, ఫోటో తీసుకుంటే చాలు, 170 మంది నిజానికి చాలా విచిత్రమైన కోరిక. ఈ కోరికను కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిగణలో తీసుకుంటున్నారు. ఇది చాలా తీవ్రమైన పరిస్థితులకి దారితీస్తుంది ఎన్నికల నాటికి. ఎందుకంటే ఈ కోరిక చాలా భావోద్వేగంతో కోరుకున్న కోరిక. ఉదాహరణకు నేను మిమ్మల్ని కలవాలని మీ దగ్గర ఒక 1 కోటి రూపాయలు 1 లక్ష రూపాయలు ఆశించారనుకోండి, అది తీరకపోయినా నేను పెద్ద మీ మీద శత్రువుగా చూడను. ఎందుకంటే 1 లక్ష రూపాయలు అడిగినాను ఆయన లేకపోయాడు అనుకుంటాను, కానీ మీతో కలిసి ఒకసారి ఫోన్ లో మాట్లాడాలి, ఫోటో తీసుకోండి, దాని నొక్కపోతే మిమ్మల్ని శత్రువుగా మారిపోతాను. ఎందుకంటే చాలా న్యాయమైన కోరిక, మీకు రూపాయి ఖర్చు లేని కోరిక. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎవరిని కలవలేకపోతున్నాడో, ఎందుకు కలవలేకపోతున్నాడో తెలియదు కానీ
దానివల్ల చాలా మందిని మానసికంగా దూరం చేసుకుంటున్నాడు. రెండోది రఘురామ కృష్ణరాజు గారి కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ రఘురామ కృష్ణరాజుతో మాట్లాడేసి ఉంటే ఏమను రఘురామ కృష్ణరాజు వరకు వచ్చి ఉండేది కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఒక ఎపిసోడ్ మాత్రమే. రఘురామ కృష్ణరాజు బయటపడి నానా యాగి చేస్తున్నాడు, కానీ లోపల లోపల మదన పడిపోయి కనీసం మాత్రం జగన్ గారు మాట్లాడలేదే, నేను పోతే పలకరించలేదే, నేను పోలేకపోతున్నానే, కనీసం నా బాధ చెప్పుకోలేకపోతున్నాననే వాళ్ళు వందల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్నముక్కగా భావించి ప్రేమించేవారు వాళ్ళు. ఇట్లే గాని మిగిలిన వరకు చూసుకున్నట్టే మాత్రం వాళ్ళు వ్యతిరేకంగా ఓటేస్తారా లేకపోతే అను మౌనంగా ఉండిపోతారా తెలియదు, కానీ పెద్ద లాస్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకుంటారు. న్యాయపరంగా కూడా సక్సెస్ రేట్ జీరోగా చూడొచ్చా జగన్మోహన్ రెడ్డి గారికి? ఒక ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ప్రతిపక్షాలు అడ్డుకోవడం కానీ, అలాగే మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ఆయన బిల్లులు ప్రవేశపెట్టేసిన అక్కడ మండలిని అడ్డుకునే, చివరికి మండలిని రద్దు చేసినట్టు తీర్మానం పంపించి మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకోవడం, ఇవన్నీ సిఆర్డీఏ బిల్లు రద్దు చేయడం మళ్ళీ విత్డ్రా చేసుకోవడం, ఇవన్నీ కూడా ఆయన ఆ విషయంలో ఓకే ఆయనకు ఆటుపోట్లు ఎదురేవనియా ఏంటి అనేది పక్కన పెడితే, ఆ సక్సెస్ రేటింగ్ ఈయనకి జీరో, ఆ విషయంలో ప్రతిపక్షాలకు మాత్రం 170-80 వచ్చినాయా, ఎలా చూడాలి? న్యాయశాఖ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకో కొంత గందరగోళం ఉంది. రెండోది చాలా సులభంగా తప్పించుకునేస్తున్నారు. పాయింట్ ఏంటంటే వాళ్ళు ఒక ముద్రే వేశారు, న్యాయశాఖను చంద్రబాబు నాయుడు ప్రభావితం చేస్తున్నాడు అనేది ప్రారంభంలో మాట్లాడేశారు. జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాయడం వల్ల అది ఒక రాజముద్ర పడిపోయింది. కాబట్టి ఏ కేసు కొట్టేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ చంద్రబాబు చేయించుంటాడులే అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఇది ఒక వాతావరణం రాష్ట్రంలో వచ్చింది. జగన్మోహన్ గారు లెటర్ కావడంతో దానికి రాజముద్ర పడింది. కాబట్టి సోషల్ మీడియాలో విపరీత పోకడ పోయి జడ్జీలు తిట్టడం ఇవన్నీ జరిగినట్టే. ఏదో వైసీపీ చెప్తే కాదు, ఒక వారం అత్యుత్సాహంతో ఆకతాయిలు చేసిన పని. కానీ బట్ ఇట్లాంటి విషయాలు వచ్చిన వల్ల దీంట్లో కొంత సానుకూలంగా ప్రభుత్వం అవునే కదా, చంద్రబాబు ఎప్పుడు అంటే బ్యాక్ గ్రౌండ్ నుంచి రాజకీయాలు చేస్తాడని చెట్ట పేరు వచ్చినప్పుడు కూడా దీన్ని వైసీపీలో ఉన్న లీగల్ వ్యవస్థ ఒక సాగ్గా తీసుకునేసిందా అంటే మనం ఏం చేసినా మనం తప్పు చేసినా అది కొట్టేస్తే ఒక పని అయిపోదు. నేను గమనంలో ఒక కేసు చెప్తాను, ఉదాహరణ రాజధాని కేసే మీరు చూడండి. రాజధాని కేసులో 1872 కాంట్రాక్ట్ యాక్ట్ లోబడి హైకోర్టు తీర్పిచ్చింది. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలో 1872 కాంట్రాక్ట్ యాక్ట్ ప్రస్తావం లేదు. అంటే ఏ సెక్షన్ బట్టి తీర్పు ఇవ్వబోతామో తెలిసి ఆ సెక్షన్ లో తనకు అనుకూలంగా ఉన్న అంశాలు వాళ్ళకి ప్రతికూల అంశాలు అడ్మిట్ చేయాలి కదా. అసలు 1872 కాంట్రాక్ట్ యాక్ట్ చూడు ఉందని కూడా ప్రభుత్వం మర్చిపోయింది. అంటే ఎంత వ్యవహారం నడుస్తా ఉంది. రెండో చిత్తూరు జిల్లాలో మీరు నారాయణ కేసు చూడండి. నారాయణ కేసులో చాలా మంది చాలా రకరకాలు ఉంటున్నారు బెయిల్ గురించి. అసలు సంగతి ఏంటంటే నారాయణ గారి కేసులో ప్రభుత్వం తరఫున పనిచేసిన టీపీ హాజరు కల ప్రభుత్వం తరఫున అబ్జెక్షన్ చెప్పాల్సిన టీపీ. ఇప్పుడు చూసారా మీరు ప్రభుత్వంలో టీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హాజరు కాదు, సస్పెండ్ చేసి. అసలు నాకు తెలిసిన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రభుత్వ తరఫున లాయర్లు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసినప్పుడు చూసాము, కానీ డైరెక్ట్ గా అసలు హాజరు కాకుండా ఆబ్సెంట్ కావడం సస్పెండ్ చేయడం అంటే నారాయణ లాంటి టాప్ మోస్ట్ కేసు ఎవరో తెలియదు. న్యాయ వ్యవస్థ పైన ఏమి కోఆర్డినేషన్ ఏమున్నట్టు ఆంధ్రప్రదేశ్ లో అధికార పక్షాన్ని అంటే ఆ విషయంలో అంటే ఒక ప్రీ ప్లాన్డ్ గా లేకపోవడం కారణం లోపం. ఖచ్చితంగా ప్లాన్డ్ గా లేకపోవడం ఒక కారణం. రెండో కారణం ఏంటంటే ఆ ప్లాన్డ్ గా లేని వాళ్ళు ప్లాన్ లేనని అనుకోవడం కాకుండా అది ఒక వాతావరణం ఉంది కదా చంద్రబాబు నాయుడు ఏదో మేనేజ్ చేస్తున్నాడని. కాబట్టి మనం ఏం చేసినా మనం ఫెయిల్ అయినా సక్సెస్ అయినా వాళ్ళ మీద ఎట్టాడు. సక్సెస్ అయితే నేను సక్సెస్, ఫెయిల్ అయింది అనుకోండి నా తప్పేమి లేదు, వాళ్ళు ముందే ప్లాన్ చేసుకుని తీర్పిచ్చేశారు అని చెప్పేదానికి ఒక సాకుగా చూసుకునే వాతావరణం కూడా దీనికి కారణమైంటుందో అని. రైట్, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సార్ మరొక కీలక అంశం, ఓకే ఇప్పుడు ఈ గడప గడపకి జరుగుతోంది లేదంటే బస్సు యాత్ర జరుగుతోంది, ఈ రెండు అంశాలని మనం కాసేపు పక్కన పెట్టి కొంచెం వెనక్కి వెళ్తే పూర్తిగా ఒక పింఛన్ ఇచ్చినా ఒక పథకం ఇచ్చినా ఏది ఇచ్చినా మహా అయితే వాలంటీర్ తెలుసు జనాలకి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే, ఏదైనా సరే మధ్యలో ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఎవరి పేరు ఇన్ని రోజులు బయటికి రాకుండా అది చేశారని నేను అన్న కానీ బయటికి రాకపోవడం ఎంతవరకు కలిసి వస్తుంది ఆ పార్టీకి? అంటే ఇంకా నా ముద్రే ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు ఆలోచించారా, ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఇప్పుడు వీళ్ళని వదిలేరా ప్రజల్లోకి, అది ఎలా చూడాలి? తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో జగన్ చూడండి చంద్రబాబుని వ్యతిరేక చూసి ఆయన మీద వ్యతిరేకంగా ఉండాలి నాకు ఓటేని రెండు నినాదాలు ఇచ్చింది. ఈసారి ఒకే నినాదం, జగన్ చూడండి ఓటేయండి.
చంద్రబాబు చెప్పేదానికి ఏమీ లేదు. అంటే పాయింట్ ఏంటంటే మొత్తం జగన్ నామస్మరణగా మారింది. ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఏంటంటే చాలా మంది ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత వస్తా ఉంటుంది, వాళ్ళు చేసే నిర్వాహకాలు, వాళ్ళ అక్రమాలు, వాటిపై. ఇది పనిచేయదు ఇంకా ఎలక్షన్స్, ఎందుకంటే వాళ్ళన్నా జగన్ చూస్తారు ఎన్నికల్లో. రెండో పాయింట్ ఏంటంటే అవసరం జగన్ వాళ్ళు తీసేయవచ్చు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూనే రాజకీయాలు నడిస్తే ఈ లాభం ఉంటుంది. ఎమ్మెల్యేని తీసేయవచ్చు, ఆ ఎమ్మెల్యేని చూడకుండా నన్ను చూస్తారు, ఇది ఒక లాభం. నష్టం ఏమిటంటే రేపు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఇలా చేస్తున్నారంటే మొత్తం పోతుంది, అప్పుడు ఎమ్మెల్యే పాత్ర జీరో అయిపోయింది అనుకోండి, ఆ ఎమ్మెల్యే గారిని గెలుచుకోరాలి. కాబట్టి వాతావరణం నార్మల్ గా ఉంటే ఇది సక్సెస్, కొంత అబ్నార్మల్ గా ఉంది. రెండో విషయం లోకల్ ఫ్యాక్టర్స్ కూడా చాలా చోట్ల పనిచేస్తుంది, వాళ్ళ ఇమేజ్ కూడా లేకపోతే, వాళ్ళు తీసుకొచ్చే ఓట్లు ఏమి ఉండకపోతే జగన్ గారికి అనుకూలమైన గెలవడం లేకపోతే ఊడ్చిపెట్టుకుని ఓడిపోవడం అనేది రెండు జరుగుతుంది. ఇట్లా ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది, ఏది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనేది ఇంకా కొంతకాలం మీద తర్వాత అర్థం. రైట్ సార్, లాస్ట్ పాయింట్, విద్య, ఉద్యోగం, ఉపాధి, అలాగే సామాజిక సమతుల్యత, సంక్షేమం. ఓకే, ఇక్కడ సామాజిక సమతుల్యతలో ఆయన పోనీ పాజిటివ్గా ఉన్న, సంక్షేమం విషయంలో పాజిటివ్గా ఉన్న, ఉపాధి విషయంలో ఇందాక మీరు అన్నట్టు అది ఆ విషయంలో పాజిటివ్గా ఉన్న, మిగిలిన విషయాల్లో చూసినప్పుడు, డెవలప్మెంట్ విషయంలో కానీ వేరే విషయాల్లో చూసినప్పుడు, ఈ మూడేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఎన్ని మార్కులు పడతాయి ప్రజల నుంచి, ఈ ఈ విషయంలో ఎంతవరకు నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది? అంటే అభివృద్ధి, దానికి కంటిన్యూషన్ గా ఉపాధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది మూడు ముడిపడి ఉంటాయి. ఈ మూడు సాధారణ ప్రజలు ఎప్పుడు కూడా పట్టించుకోరంటే దాని అర్థం కాదు వాళ్ళకి. ఇది చదువుకున్న వాళ్ళకి, నిరుద్యోగులకి, ఓకల్ సెక్షన్ కి, నోరున్న వాళ్ళకి మాత్రమే, మధ్యతరగతికి మాత్రమే అర్థం అవుతుంది. రెండో విషయం, రెండు రకాలు ఉంటాయి. ఒకటి, ఆ వైపుగా అడుగులు వేయడం, అసలు పట్టించుకోకపోవడం. అడుగులు వేసి సక్సెస్ కావడం అనేది ఎండ్, కానీ జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయిపోయి పెద్ద ఎత్తున పరిశ్రమలు తెచ్చేవాలి, మాకు వెంటనే ఉద్యోగాలు రావాలని ప్రజలేం ఆశించరు, అది ఒక రోజులో జరిగేది కాదు. కానీ వేస్తున్న అడుగులు అటువైపుగా ఉన్నాయా, రివర్స్ లో ఉన్నాయా అనుకునేది ప్రాతిపదిక అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు రివర్స్ లో లేకపోయినా, ప్రజలు మాత్రం ఎవరైతే దీని చుట్టూ ఆలోచిస్తారో వాళ్ళందరూ జగన్ రివర్స్ లో ఉన్నాడు, దీన్ని పట్టించుకోవట్లేదు అని నమ్ముతున్నారు. ఈ విషయంలో బహుశా 190% మంది నమ్ముతున్నారు. అంటే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ కాదు, ఎవరైతే దీని గురించి ఆలోచిస్తారో అలాంటి సెక్షన్ లో 190 మంది, దీంట్లో జగన్ గారికి ఓటేసేవారు కూడా ఉండరు. రేపు 2024 ఓటేస్తారు, కానీ మా జగన్ నడకెట్టిందని మాత్రం అనుకుంటారు. మరో కీలకంశం, మద్యపాన నిషేధం ఆయన మొదటగా వచ్చి తీసుకున్నారు, కానీ ఒక బెల్ షాపులు రద్దు చేసేస్తేనో, లేదంటే వాకిన్ లిక్కర్ లాంటి స్టోర్స్ ఇమీడియట్ గా మొన్న మధ్య నుంచి స్టార్ట్ అయినాయి, కొన్ని నెలల నుంచి, దాదాపు ఒక ఏడాది నుంచి అనుకో, వాటి వల్ల ఇంకా మద్యపాన నిషేధం అనేది అమలు కాదేమో అనేది కూడా, అదే టైంలో బ్రాండ్స్ విషయంలో కూడా మొదటి నుంచి టీడీపీ రేజ్ చేస్తుంది ప్రతిసారి ఆ బ్రాండ్స్ ని చూపించడం, ఇదంతా అంటే మద్యం ఓకే అది నిషేధించాలని కోరుకుంటారు ఎవరైనా, కానీ ఖచ్చితంగా వ్యతిరేకత అయితే వస్తుంది అదే, అంటే ఆ సాహసం ముందు చేసి మళ్ళీ డ్రాప్ అయ్యారా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్న మార్గం ఏదైతే ధరలు పెరిగిపోతే ఆటోమేటిక్ తగ్గిపోతారు జనం అనేది తప్పు అనేది ఎప్పుడు రుజువైంది, ఇది మొదటి అంశం. మద్యం విషయంలో రెండు రకాలు ఉంటాయి, సాధారణ సమాజం మద్య నియంత్రణ ఉండాలి, మద్యపాన నిషేధం ఉండాలి, ఎవరు తాగకుండా ఉండాలి, ఒక బ్యాచ్ వాళ్ళెవరు కూడా ఈ పరిణామాన్ని సానుకూలంగా తీసుకోవట్లా, ఎందుకంటే ఫలితాలు ఏమో, ఇది మొదటి అంశం. రెండో, తాగేవాళ్ళు వాళ్ళకి కూడా మనోభావాలు ఉంటాయి, వాళ్ళని తప్పు లేదు. కాబట్టి ఆ సోమ్యరాజు లాంటి వాడు మాకు తాగేవాళ్ళు స్కీమ్ ప్రకటించినాడంటే అది నవ్వులు ఆకపోవచ్చు, కానీ ఆ సంఖ్య కూడా బలంగా ఉంది. కాబట్టి ఎక్కువ మంది హైదరాబాద్ బార్డర్ చూస్తే చాలా మంది అక్కడి నుంచి రవాణా చేసుకుంటా ఉంటారు, అంటే వచ్చింది పరిస్థితి, తాగుబోతులు తాగులుగా ఉండేవాడు, తాగుడు చేసేవాడికి ఆంధ్రప్రదేశ్ లో బ్రాండ్ బాగలేదని అభిప్రాయం వచ్చింది కదా, ఇది తాగేవాళ్ళు నెగిటివ్ వస్తుంది. సమస్య ఏంటంటే ధరలు పెరగడం వల్ల వాడు కోప్పడుతుంటాడు. రెండోది, మాకు కావాల్సిన బ్రాండ్ లేవు. ఇప్పుడు నేను రెండు సందర్భాల్లో గుంటూరు, కృష్ణా ఈ మధ్య బార్డర్ దాటాను వెహికల్స్ లో, దాటినప్పుడు చెకప్లు ఉన్నాయి. చెకప్లు ఎప్పుడు దేనికి చేస్తారు అంటే దేనికో చేస్తారు, కానీ ఈసారి వాళ్ళు మొత్తం సప్లై చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు అడిగినారు. అంటే అర్థం ఏమిటంటే మద్యం గణనీయంగా సప్లై అవుతా ఉంది, అంటే పట్టి సెకండ్ చేసే పరిస్థితి వచ్చిందంటే అంతో ఇంతో తాగేవాళ్ళు గ్రామాల్లో, చీప్ లెక్కలు తాగేవాళ్ళు పోరు, కానీ కొంత ఒక స్థాయి ఉండేవాళ్ళు పక్క రాష్ట్రాన్ని తెచ్చుకొని తాగుదామనే అభిప్రాయం రావడం అనేది ప్రభుత్వానికి ఖచ్చితంగా నెగిటివ్ ఫ్యాక్ట్. అటు తాగుబోతుల్లో నెగిటివ్ వచ్చి అటు ఇల్లో నెగిటివ్ వచ్చి అది ప్రభుత్వానికి. రైట్ సార్, ఫైనల్ గా ఒక విషయం, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు
ఇద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టేలాగా వ్యూహం రచించాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అది కూడా సాధ్యమా కాదంటే సింగిల్గా వెళ్ళలేని సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది అని చెప్పి ఈ మూడేళ్ల పరిపాలన నిరూపించిందా? అందుకే కలిసే ఢీ కొట్టాలనుకుంటున్నారా? ఒకవేళ సింగిల్గా వెళ్తే అది సాధ్యం కాదా? ఏం చెప్పింది మూడేళ్ల పరిపాలన వీళ్ళకి ప్రతిపక్షానికి? మూడేళ్లలో మూడు రకాల పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. ఒకటి, జగన్ గారికి ఉన్న అడ్వాంటేజీ పేద సెక్షన్ లో ఓటింగ్ గా ఉంది, కొంచెం ఓకల్ సెక్షన్ లో నెగిటివ్ ప్రారంభమైంది. కానీ ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్న సెక్షన్స్ 90% మంది ఓటింగ్ లో పాల్గొంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్న సెక్షన్ లో 150% ఓటింగ్ లో పాల్గొంటారు. అంటే ఓటింగ్ లో పాల్గొని ఇంట్లో కూర్చొని తిడతా ఉంటారు, మీకు ఓటు వేసే సెక్షన్. అది ఒక అడ్వాంటేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇది మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద థ్రెట్ వస్తుంది. 6-7% యాడ్ అయిపోతుంది, అంటే 43% పడిపోతుంది. ఈ వచ్చిన వ్యతిరేకతతో గెలిపోవటం మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తే మాత్రం వైసీపీకి కొంత థ్రెట్ ఉండే అవకాశం ఉంటుంది. జనసేన ఇండివిజువల్ గా, తెలుగుదేశం ఇండివిజువల్ గా, వైసీపీ ఇండివిజువల్ గా పోటీ చేస్తే మాత్రం జగన్ గారికి కొంత అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు ఒక వాళ్ళు కలిసి పోటీ చేస్తే కొంత డిసడ్వాంటేజ్, విడిగా పోటీ చేస్తే అడ్వాంటేజ్, మూడోది వీటితో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుకూల వాతావరణం ఉన్న వార్త ఇట్లే ఉండి వ్యతిరేక సెక్షన్ కానీ పట్టించుకోకపోతే ఇది కన్సాలిడేట్ అవుతుంది, దీని మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి రాజకీయాలు మారే అవకాశాలు ఉంటాయి. మూడేళ్లలో పాస్ మార్కులు వచ్చినాయా జగన్మోహన్ రెడ్డి గారికి? ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. మార్కులు కాదు, కానీ ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ తేడాల రీత్యా అప్పర్ హ్యాండ్ లోనే ఉన్నాడు. అంటే గెలుస్తాడు ఓరుతాడనే మన మూడేళ్ళు చెప్పడం కరెక్ట్ కాదు, కానీ ఆయన అడ్వాంటేజ్ పొజిషన్ లో ఈ రోజుకు ఉన్నాడు. అయితే ఇదే రూట్ లో కొనసాగితే మాత్రం అది డిసడ్వాంటేజ్ గా మారే అవకాశాలు వస్తాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయం తెలియజేసేందుకు. చూద్దాం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు మూడేళ్ల పరిపాలన అయితే పూర్తయింది. కరోనా విషయమో లేకపోతే సంక్షేమము లేకపోతే డెవలప్మెంట్ కొన్ని అంశాల్లో కాస్తంత అటు ఇటుగా ఉన్న మూడేళ్లలో ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారి పాలనను స్వాగతించారు అన్నట్టుగానే పరిస్థితులు ఉన్నాయి అనేది ఇక్కడ కనిపిస్తున్న అంశం. చూద్దాం ఏం జరుగుతుందో, భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి రావడానికి ఇవన్నీ ఎంతవరకు ఉపయోగపడతాయి, వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళ టర్నింగ్ పాయింట్.